హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ ఎస్లాబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఇవాళ మనం చూడబోయే ప్రాజెక్ట్ వచ్చేసి హార్ట్ బీట్ ప్లస్ బాడీ టెంపరేచర్ మానిటరింగ్ సిస్టమ్. సో దీనికి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటో చూద్దాము. ఎల్సిడి స్క్రీన్, మైక్రోకంట్రోలర్ కోసం ఆర్డినో నానో అని వాడాము. నెక్స్ట్ వచ్చి ఒక బ్లూటూత్ మాడ్యూల్ వాడాము. బ్లూటూత్ మాడ్యూల్ కోసం HC05 అనే బ్లూటూత్ మాడ్యూల్ వాడాము. హార్ట్ బీట్ మనకు తెలియడం కోసం పల్స్ సెన్సర్ ఒకటి వాడాము. దిస్ ఇస్ పల్స్ సెన్సర్. అండ్ అలాగే బాడీ టెంపరేచర్ తెలుసుకోవడం కోసం టెంపరేచర్ సెన్సర్ వాడాము. ఇవి మెయిన్గా మనం వాడే నా కాంపోనెంట్స్ వచ్చేసి. ఈ మైక్రోకంట్రోలర్ని ఒక పీసీబీ బోర్డు మీద సోల్డరింగ్స్ చేసుకున్నాం. మన రిక్వైర్మెంట్ని బట్టి దాని నుంచి వైర్స్ అనేవి ఎల్సీడీ స్క్రీన్కి, అలాగే బ్లూటూత్ మాడ్యూల్కి అండ్ పల్స్ సెన్సార్కి అండ్ టెంపరేచర్ సెన్సార్కి తీసుకున్నాం సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం. అండ్ ఆల్ ఈ మొత్తం కాంపోనెంట్స్ ఈ ప్రాజెక్ట్ రన్ అవ్వడం కోసం మనకి 12 వోల్ట్స్ డిసి పవర్ సప్లై రిక్వైర్మెంట్ ఉంటుంది. సో దానికోసం ఒక 12 వోల్ట్స్ అడాప్టర్ ఒకటి తీసుకున్నాం. ఇది 12 వోల్ట్స్ 1 ఆంప్ అవుట్పుట్తో వస్తుంది అడాప్టర్ అనేది. సో ఇది డిసి సాకెట్, అడాప్టర్ యొక్క డిసి సాకెట్. ఇది ఎప్పుడైతే మనం వాడాలనుకున్నామో అప్పుడు ఈ పవర్ ఇక్కడ ఉన్నటువంటి డిసి పిన్ ఉంది, ఆ పిన్కి ఇన్సర్ట్ చేసినట్లయితే మనకి ఆ పవర్ సప్లై అనేది కనెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు అది వర్కింగ్ చూద్దాము. సో డిసి పవర్ సప్లైని కనెక్ట్ చేసాము. ఎప్పుడైతే డిసి పవర్ సప్లై కనెక్ట్ చేసామో మనకి ఇక్కడ స్క్రీన్ మీద మనం చూడొచ్చు హార్ట్ బీట్ అండ్ టెంపరేచర్ మానిటరింగ్ అని వస్తుంది. దాని తర్వాత మైక్రో కంట్రోలర్లో లైట్స్ వెలుగుతాయి, అలాగే హార్ట్ బీట్ సెన్సర్లో లైట్స్ వెలుగుతాయి అండ్ బ్లూటూత్ మాడ్యూల్ కంటిన్యూస్గా బ్లింక్ అవుతూ ఉంటుంది. సార్ ఒకసారి ఫోన్ ఎవరు, ఇప్పుడు ఏ మొబైల్కి అయితే మనము ఈ డేటాని చూడాలనుకున్నామో ఆ మొబైల్లో ముందు గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి బ్లూటూత్ టెర్మినల్ అనే ఫైల్ ఒకటి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బ్లూటూత్తో కనెక్ట్ చేయాలి. సో ఫస్ట్ ఏంటంటే మన ఫోన్ యొక్క బ్లూటూత్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఈ బ్లూటూత్ టెర్మినల్ అనే యాప్లోకి వెళ్ళి అక్కడి నుంచి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అది ఎలాగ చూద్దాం. ఆల్రెడీ మేమైతే ఇన్స్టాల్ చేసాము బ్లూటూత్ టెర్మినల్ అనే యాప్ని. సో ఇప్పుడు ఇక్కడ బ్లూటూత్ టెర్మినల్ అనే యాప్ను ఓపెన్ చేసాము. దానికన్నా ముందు మన బ్లూటూత్ మన ఫోన్ యొక్క బ్లూటూత్ను ఆన్ చేసుకోవాలి. దాని తర్వాత ఏవైతే డివైజెస్ అవైలబుల్ ఉన్నాయో అవి చూపిస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ HC05 అనేది చూడవచ్చు. ఇక్కడ ఈ HC05 ఎప్పుడైతే క్లిక్ చేసామో అది మన యొక్క డివైస్తో పేర్ అవుతుంది, అది యాక్టివ్గా ఉంటే కనుక. సో ఇక్కడ కనెక్ట్ అయ్యి లేదు. బ్లూటూత్ మాడ్యూల్ చూసుకుంటే ఇలా కంటిన్యూస్గా బ్లింక్ అవుతుంది, అంటే దాని అర్థం మన ఏ డివైస్కి కూడా ఇది కనెక్ట్ అవ్వలేదని. సో ఇక్కడ ఈ స్క్రీన్లో చూద్దాము. ఇక్కడ మనకి HC05 అనేది ఒక డివైస్ ఉంది, అది మన బ్లూటూత్ మాడ్యూల్. సో దాన్ని ఎప్పుడైతే క్లిక్ చేసామో అది కనెక్ట్ అవుతుంది. అది కనెక్ట్ అయితే కనుక బ్లూటూత్ మాడ్యూల్లో ఆ బ్లింకింగ్ అనేది ఆగుతుంది అన్నమాట, స్లోగా బ్లింక్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, బ్లూటూత్ మాడ్యూల్లో బ్లింక్ అనేది ఆగిపోయింది. సో అదే టైంలో మనకి ఇక్కడ టెంపరేచర్ అండ్ హార్ట్ బీట్ మనం ఇక్కడ నోట్ చేయొచ్చు. హార్ట్ బీట్ అక్కడ ఏం డివైస్ మనం కనెక్ట్ చేసలేము కాబట్టి అది మనకి హార్ట్ బీట్స్ అండ్ టెంపరేచర్స్ చూపిస్తుంది. హార్ట్ బీట్ సెన్సార్ ఇక్కడ ఐడియల్గా ఉంది కాబట్టి హార్ట్ బీట్ అనేది 0లో చూపిస్తుంది. ఎప్పుడైతే మనం హార్ట్ బీట్ సెన్సార్ని చేతిలోకి తీసుకున్నామో మనం అక్కడ హార్ట్ బీట్ అనేది చూడొచ్చు, రేజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా టెంపరేచర్ కూడా, ఈ టెంపరేచర్ తెలుసుకోవడం కోసం ఈ టెంపరేచర్ సెన్సార్ని చేతిలోకి తీసుకున్నట్లయితే మనకి ఆ డేటా అనేది ఆ ఫోన్లో ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఆ స్క్రీన్లో కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది హార్ట్ బీట్ అండ్ టెంపరేచర్. HB అంటే హార్ట్ బీట్ అండ్ టెంపరేచర్ వచ్చేసి టెంప్ అనేది టెంపరేచర్. అదే మనకి ఇక్కడ స్క్రీన్లో కూడా డిస్ప్లే అవుతూ ఉంటుంది సేమ్ డేటా. సో ఈ బ్లూటూత్తో ఏ మొబైల్ అయితే కాంటాక్ట్లో ఉంటుందో ఆ మొబైల్ అనేది కంటిన్యూస్గా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది దాంట్లోకి. సో ఒకసారి మళ్ళీ కాంపోనెంట్స్ చూద్దాము. దీంట్లో వాడిన కాంపోనెంట్స్ వచ్చేసి ఎల్సిడి స్క్రీన్, మైక్రో కంట్రోలర్, ఒక బ్లూటూత్ మాడ్యూల్ వాడాము HC05, పల్స్ సెన్సార్, టెంపరేచర్ సెన్సార్ వాడాము. ఈ డివైస్ని కనెక్ట్ చేసుకోవడం కోసం ఒక మొబైల్ ఫోన్ వాడుతున్నాం. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి, 9494769394, అలాగే 7702138324.